ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఉక్రెయిన్ వైద్య విద్యార్థులు దీక్ష చేస్తున్నారు. దీక్షలో తెలంగాణ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన ఈ వైద్య విద్యార్థులు ఉక్రెయిన్లో ఆగిపోయిన వైద్య విద్యను దేశంలో చదివించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఉక్రెయిన్ నుంచి తిరుగుతున్న మెడికల్ విద్యార్థులు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో చేస్తున్న నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో తమకు అడ్మిషన్లు ఇవ్వాలంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు దీక్ష చేస్తున్నారు. పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉక్రెయిన్ మెడికల్ విద్యార్థుల ఆందోళనలో తెలుగు రాష్ట్రాల వైద్య విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉక్రెయిన్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎంబీబీఎస్ చేస్తున్న 1500 మంది విద్యార్థులు ఏపీ తెలంగాణకు తిరిగొచ్చారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అప్పటి నుంచి వీరి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఉక్రెయిన్లో ఇప్పట్లో పరిస్థితులు చక్కబడే అవకాశాలు లేకపోవడంతో మెడిసిన్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా మెడికల్ విద్య సాధ్యం కాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. మధ్యలోనే మెడిసిన్ ను వదులుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్ నుంచి తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని వేడుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956, నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019కు పార్లమెంట్లో సవరణలు చేయాలని కోరుతున్నారు. మేము ఎక్కువ కూడా ఏమీ లేము. 15,000 మంది స్టూడెంట్లు అంటే ఇక్కడ ఉన్నది 606 మెడికల్ కాలేజీలు. సంవత్సరానికి ఒక 4-5 అకామిడేట్ చేస్తే సరిపోతుంది. మేమందరము మంచిగా మా కెరియర్ని కొనసాగించగలుగుతాము. మాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అని చెప్పి రష్యాని కజకిస్తాన్ అని చెప్పి అంటున్నారు. కానీ అక్కడికి ట్రాన్స్ఫర్ తీసుకున్నా పెద్ద పెద్ద ఎగ్జామ్లే, యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్, ప్లాబ్ ఎగ్జామ్, దాని లైసెన్సింగ్, రష్యన్ డిగ్రీ లైసెన్సింగే క్యాన్సిల్ చేసింది. అలా క్యాన్సిల్ చేసినప్పుడు మాకు ఫ్యూచర్లో ఇండియా కూడా క్యాన్సిల్ చేయలేదు అని మాకు నమ్మకం లేదు. అందుకే అక్కడ డిగ్రీ మీద మాకు నమ్మకం లేదు. మాకు అక్కడ ఎన్ఎంసీ అప్రూవ్ చేసింది కాబట్టే మేము అక్కడ జాయిన్ అయ్యాము. అప్రూవల్ ఇచ్చింది మేము వేరే దేశస్థులం కూడా కాదు, ఇండియా దేశస్థులమే. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ మెడికల్ సీట్ ఆప్ట్ చేస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. మరోవైపు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై బెంగ పెట్టుకుంటున్నారు. నీట్ అర్హత సాధించే తమ పిల్లలు ఉక్రెయిన్ వెళ్లారని, భారత్లో ఫీజులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఉక్రెయిన్ వరకు వెళ్లాల్సి వచ్చిందని వారంటున్నారు. అప్పులు చేసి లోన్లు తీసుకుని పిల్లలను ఉక్రెయిన్లో మెడికల్ విద్యకు పంపినట్లు తెలిపారు. తమ పిల్లలను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే వారి భవిష్యత్తును కూడా కేంద్రమే కాపాడాలని కోరుతున్నారు. మా పిల్లలు నీట్ క్వాలిఫై అయ్యి ఎన్ఎంసీ అప్రూవల్ ఉన్న కాలేజెస్కే వెళ్ళి చదువుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ యుద్ధం జరగడం కారణంగా రిటర్న్ తీసుకొచ్చినందుకు గవర్నమెంట్కి చాలా చాలా రుణపడి ఉన్నాము. అదేవిధంగా మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రపంచ దేశాలకి సహాయం చేస్తున్న మన భారతదేశము, సొంత మన భారత విద్యార్థులకు సహాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము. ఇక్కడ అకామిడేషన్ కల్పించాలని కోరుకుంటున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు అసెంబ్లీలో చెప్పారు, తెలంగాణ పిల్లలకి నేను ఇక్కడే అకామిడేట్ చేస్తాను, ఎలాంటి రూపాయి తీసుకోకుండా చదివిస్తానని కూడా చెప్తున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశారండి, 2 మంత్స్ అవుతుంది, ఎలాంటి రెస్పాన్స్ లేదండి. మేము ఒకటే అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి, మీరు ఇన్ని యాక్ట్లు ఇవి చేస్తున్నారు, జస్ట్ మన పిల్లల గురించి చేంజ్ చేసి యాక్ట్ ను చేంజ్ చేసి వీళ్ళకి ఇక్కడ సీటు ఇస్తే మీకు చాలా రుణపడి ఉంటామని మేము చెప్తున్నామండి. ఉక్రెయిన్ విద్యార్థులు ఇప్పటికే పలు దఫాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేశారు. తగిన చర్యలు కానరాకపోవడంతో నిరాహార దీక్షకు దిగారు.